Welcome to Knowledge Guide. Subscribe our channel, like and share your comment in comment section, friends. Hi friends, iroju interesting topic vachesi prati okalaki okoka weakness untundi. Aa weakness ni vaallu oka sentiment laga pettukovadam jarugutundi. Aithe vaatini limit lo pettukunte manaku ye weakness em cheyaledani cheppadaniki ee roju topic. Munduga cheppalante prati okalaku జనరల్గా ఉండే నాలుగైదు వీక్నెస్లు ఈరోజు చెప్తాను. చాలామందికి ఎక్కువగా మేజర్గా చేసి వ్యసనాలు, తాగడం, ఇంకా పొగ, సిగరెట్ లాంటి కాల్చడం. తాగడం, సిగరెట్ లాంటి ఈ అలవాట్లు ఉంటే ఏం జరుగుతాయంటే, ఈ వీక్నెస్ ఉంటే ఏం జరుగుతుందంటే, ఒకవేళ నీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, ఆ ఫ్రెండ్ నువ్వు సిగరెట్ తాగుదా సిగరెట్లో కానీ, నువ్వు ఆల్కహాల్ డ్రింక్ చేస్తే ఆల్కహాల్లో కానీ నిన్ను చంపేందుకు కుట్రలు చేయచ్చు. అందుకే ఈ డ్రింకింగ్ అలవాటు ఉండడం వల్ల మనిషిని చంపే అవకాశాలు చాలా ఉంటాయి. అయితే ఈ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ లిమిట్లో ఉంటే ఏం జరుగుతుందంటే, మన కంట్రోల్ మనం ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంతేకాదు మనకు వీక్నెస్ ఏంటో మనకు తెలిసిపోతుంది. కొందరికి డబ్బు మీద వీక్నెస్ ఉంటుంది, కొందరికి వ్యసనాల మీద వీక్నెస్, కొందరికి ఆడవాళ్ళంటే వీక్నెస్, కొందరికి సెంటిమెంట్స్ ఉండడం వల్ల వీక్నెస్, కొందరికి కోపం వల్ల రిలేషన్స్ని బ్రేకప్ చేసుకోవడం వల్ల వాళ్ళు వీటిని సెట్ చేసుకోలేక బాధపడే మెంటల్ డిప్రెషన్ వల్లి అదొక వీక్నెస్ ఉంటుంది. ఇప్పుడు నీ వీక్నెస్ అనేది ఒక ఫ్రెండ్కి కానీ మీ రిలేషన్స్ కానీ ఎవరైనా నీకు ఎనిమీ ఉండవచ్చు. ఆ ఎనిమీ దాన్ని యూస్ చేసుకొని మీతో ఆడుకోవచ్చు. ఇప్పుడు డబ్బు అయినా మీకు వీక్నెస్ ఉంది, అదే డబ్బుతోటి మిమ్మల్ని రివర్స్గా దెబ్బతీసి మిమ్మల్ని డబ్బు పిచ్చితోటి మిమ్మల్ని కంట్రోల్ చేసుకోగలరు. అందుకే వీక్నెస్ అనేది ఉండకూడదు. ఇంకోటి వచ్చేసి ఆడవాళ్ళు అంటే గర్ల్స్, చాలామందికి కొంతమందికి ఎక్కువ డబ్బున్న వాళ్ళకి లేకపోయిన మామూలుగా ఉన్న వాళ్ళకైనా ఆడవాళ్ళ పిచ్చి ఎక్కువ ఉంటుంది. అంటే ఈ లిమిట్ అనేది దీనికి క్రాస్ అయిపోతే ఏమవుతుందంటే, ఎవరితోటి ఏం జరిగేది తెలియదు. నమ్మిన స్త్రీయే నిన్ను వెన్నుపుట్టు పొడిచి చంపేయగలదు. అందుకే స్త్రీల పిచ్చి ఎక్కువ కూడా ఉన్నా కూడా ఆ వీక్నెస్ ఉన్నా కూడా ప్రమాదమే. మళ్ళీ ఇంకో డౌట్ కూడా రావచ్చు, ఈ భూమి మీద పుట్టాక ఏదో ఒకటి ఎంజాయ్ చేస్తూనే ఉండాలి కానీ అని డౌట్ రావచ్చు. కానీ అది ఎక్కువ ఉంటే ప్రమాదం అని చెప్తున్నాను. అంతే, ఎవరికి లేదు, ఎవరికైనా ఎవరో ఒకరు ఉంటారు, లవర్ కానీ ఇంకా గర్ల్ ఫ్రెండ్ కానీ. ఇవి ఎక్కువైన కొద్దీ మన దగ్గర డబ్బు ఎక్కువ ఉండాలి, లేకపోతే అవి మనల్ని ఎక్కడ టార్గెట్ చేసి మనల్ని డౌన్ అప్ చేయవచ్చు. అందుకే ఆడవాళ్ళ పిచ్చి ఎక్కువ ఉండకూడదు, ఆ వీక్నెస్ ఉండకూడదు. దీనివల్ల కొందరి జీవితాలు కూడా తలకిందులైన సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తుంటాం అప్పుడు. లాస్ట్ వచ్చేసి కోపం. నువ్వు అంతా మంచిగా చూసుకుంటావు, అన్నీ మంచి చేయగలుగుతావు, కానీ చివరికి చిన్న కోపం వల్ల చాలా పెద్ద విషయాలలో నువ్వు గొప్పవాడని తెలియలేకపోతుంది. అందుకే కోపంలో కూడా కంట్రోల్ ఉంటే నిన్నెవ్వరు ఏం చేయలేరు. ఆచితూచి ఆలోచించి ప్రతి నిర్ణయం కరెక్ట్ ఉంటే మీరు ఏదంటే అది చేయగలుగుతారు. ఇంకొందరికి సెంటిమెంట్స్ ఉంటాయి, చిన్న చిన్న సెంటిమెంట్స్, అవిటిని గుడ్డిగా నమ్ముతారు. ఆ సెంటిమెంట్స్ కూడా ఎప్పుడైనా మనం ఎక్కువగా నమ్మినా కూడా ప్రమాదమే, ఎందుకంటే దాన్ని ఆధారం చేసుకొని మనల్ని లోబరుచుకునే గుణం గల వారు ఉంటారు. అందుకే ఇది న్యాచురల్గా చెప్పాలంటే ఇది ఇవన్నీ ప్రకృతి చే నిర్మించబడ్డ సూత్రాలు. ఒక మనిషి జీవితాన్ని నిర్ణయించే వాని బ్రతుకు వినా వాని చావు వినా దెబ్బతీసే సూత్రాలు ఇవి. అందుకే దీన్ని వాడే చాలామంది పేదరికంలో ఉన్నవాడు కూడా ఎదుగుతున్నాడు. సో ఎక్కువగా వీక్నెస్లు ఇవే ఉంటాయి. చాలా రేర్గా చూసినా మేజర్గా చూసినా వీక్నెసెస్ ఎక్కువ పాయింట్లో చూసుకుంటే ఇలాంటి వీక్నెస్ తోటే జీవితాన్ని సర్వనాశనం చేసుకొని అన్ని కోల్పోయి జీవితాన్ని ఏదో సాధించాలి అని భావన పోయి మళ్ళీ ఏమీ దక్కక అలా ఫీల్ అవుతూ మన వీక్నెస్ మీద దెబ్బ మీద దెబ్బ కొట్టి మనల్ని అనేక విధాలుగా ఎదగకుండా మనల్ని అడ్డస్తూ మనకు మేజర్ ప్రాబ్లంగా నిలవాల్సిన అంటే మనకు మేజర్ ప్రాబ్లంగా ఏర్పడే విధానం ఏర్పడుతుంది. అందుకే ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ తాగిన కాడ కానీ డబ్బు పెట్టే కాడ కానీ స్త్రీతో ఉన్నప్పుడు కానీ కోపంలో ఉన్నప్పుడు కానీ ఇంకో భయంలో ఉన్నప్పుడు ఫియర్ భయంలో ఉన్నప్పుడు కూడా ఏ వీటికి పడితే వాటికి మనం వాగ్దానాలు ఇవ్వకూడదు.
అంటే ఇలాంటి వాగ్దానాలని కరెక్ట్ ప్రామిసెస్ని నిలబెట్టుకునేటట్టుంటేనే ఇవ్వాలి. సెంటిమెంట్స్ అయినా రెండు మూడు ఉండాలి, మరీ ఎక్కువ అయితే కూడా ప్రమాదమే. అందుకే ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు క్లారిటీగా ఉండండి. ఇదే మనిషికున్న వీక్నెస్కి ప్రధాన శత్రువే. మనలో నుంచి వచ్చే ఈ ఆశ భావనాలే ఎక్కువ కలగడం జరగడం వల్ల వీటిని లిమిట్లో ఉంచుకుంటే మిమ్మల్ని ఎవ్వడేం చేయలేడు, ఇది గ్యారంటీ. వీటితోటే చాలామంది చనిపోవడం జరిగింది, చాలామంది ఎదగడం జరిగింది, చాలామంది మోసం చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇవి నేచర్ లాస్, వీటిని అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. వన్ మోర్ టైం విజిట్ అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నాలెడ్జ్ గైడ్. నాలెడ్జ్ గైడ్, బాయ్.